తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో మహాశివరాత్రి మరియు శని త్రయోదశి పర్వదినం సందర్భంగా శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ కావడంతో ఆలయ అధికారులు ఆలయాలను వివిధ రకాల పూలతో విద్యుత్ అలంకరణలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు కోటెత్తారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. నిడదవోలు పట్టణంలోని గోలింగేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, చెనకాశి రేవులోని శ్రీ పార్వతి సమేత నాగేశ్వర స్వామి ఆలయాలలో ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు చెనకాశి రేవులోని స్నానాలు చేసి ఆలయాల్లోని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలు, పలు రకాల పూలు, పండ్లు సమర్పించి తమ కోరికలు కోరుకున్నారు. ఎన్ఎన్1 న్యూస్ నిడదవోలు. అన్నదానం మహాదానం అంటూ ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి వారి దర్శనానికై తీపరు గ్రామానికి విచ్చేయనున్న భక్తులందరికీ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందల వీరవెంకట సత్యనారాయణ గారు పెరవల్లి మండలం తీపరు గ్రామంలో వారి ఇంటి వద్ద అఖండ అన్న సమారాధన, 20,000 మందికి భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. కనబడుతుంది కదా వినాయకుడు కనబడుతుంది అమ్మవారు కనబడుతుంది.